ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. సిబిఐ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐకి నోటీసులు జారీ చేసింది. మద్యం విధానానికి సంబంధించి జూన్ చివరిలో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది సిబిఐ. అప్పటి నుంచి ఆయన సిబిఐ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ అరెస్టును సవాల్ చేస్తూ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించలేదు. అరెస్టు చట్టబద్ధమైనట్టు ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం సిబిఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. మరోవైపు ఈడీ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయనకు జూలై 12న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ సిబిఐ కేసులో అరెస్ట్ అయినందున కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కాలేకపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.